అమలాపురం సంబంధించి జనసేన నాయకులు మాట్లాడుతూ, మేము 175 నియోజకవర్గాల్లో ఒంటరి పోరు కూడా సిద్ధంగా ఉన్నాం, మా సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం, మా అంటే పొత్తుల అంశం ఫైనల్ నిర్ణయం మా అధినేతదే, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం, కానీ సొంతంగా కూడా మేము ప్రిపేర్గా ఉన్నామన్నారు. ఎలా చూడాలి ఈ లైన్ని? ఇది వాస్తవంగా జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కేడర్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు. అంతిమంగా మా అధ్యక్షులు వారే దాన్ని నిర్ణయిస్తారండి. ఈ రోజున ఏదైతే వారాహి విజయయాత్ర ఉందో, వారాహి విజయయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడాను వారాహి విజయయాత్ర ఉంటుందండి. అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుల వారు అక్కడికి వెళ్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలకు వివరిస్తారు. వారి వైపు నుంచి జనవాణి కార్యక్రమం ద్వారా వారి సమస్యలన్నిటి కూడా స్వీకరించి ఆ సమస్యల గురించి అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఈ రోజున మనం చూస్తున్నామండి, రాష్ట్రంలో అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందా అండి? ఎందుకంటే మనం ఈ రోజున మా అధ్యక్షుల వారు స్వయంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్తున్నారు. ఏ కార్యక్రమం మీద అంటే సిఐ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిని జనసేన పార్టీ అంటే వారు ప్రభుత్వ ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ జరిగితే, ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైతే మనం ఎవరి దగ్గరికి వెళ్తామండి? పోలీసులు. అటువంటి పోలీసులే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాకీ చొక్కా వేసుకోవాల్సిన పోలీసులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఉద్యోగాలు వెలగబెడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారండి, ఎంత దారుణంగా ఉన్నారు. ఆవిడ మీడియా ముఖంగా ప్రజలందరూ చూస్తుంటే ఆవిడ చేస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ రకరకాల వీడియోలు రెండు మొన్నటి నుంచి చూస్తున్నాను, హావభావాలు. ఆవిడ కిరాతకంగా మా పార్టీ కార్యకర్త మీద ఆవిడ చేయి చేసుకుంటే ఈ రోజున మా అధ్యక్షుల వారు బాసటగా ఉన్నాను అని చెప్పేసి వెళ్ళారండి. అది ఒక నాయకుడి లక్షణం, ఒక నాయకత్వ పటిమ ప్రజలందరికీ, ఐ మీన్ జనసేన పార్టీ కార్యకర్తలకే కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్య ఎక్కడ ఉంటే, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటే అక్కడ తాను ప్రత్యక్షమవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నామండి, 2019 ఎన్నికల సమయం తర్వాత పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నిక అక్కడ విశాఖపట్నంలో చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనం రాష్ట్రంలో రోడ్ల గురించి, గుంతలు రోడ్లు ఎంత గుంతలమయమైనటువంటి ఈ రాష్ట్రాన్ని గురించి ఆయన కార్యక్రమం చేస్తే ఇప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. అదేవిధంగా ఈ రోజున మరి ముఖ్యంగా కౌలు రైతుల కోసం అవ్వచ్చు, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక రాజకీయ పార్టీ దళిత బీసీ బహుజన మైనార్టీలకు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏకైక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏదైనా ఉందని అంటే ఆల్టర్నేటివ్ ఫోర్స్, అది జనసేన పార్టీ మాత్రమే. ఈ రోజున మనం రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, Y0 175 అని అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ రోజున అభ్యర్థులు అతి త్వరలో ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుల వారికి టచ్లో ఉన్నారు. వారి క్లీన్ ఇమేజ్ ఉంటేనే వారిని పార్టీలోకి తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిలో సగభాగానికి పైగా జనసేన పార్టీ అధ్యక్షుల వారితో ఈరోజు టచ్లో ఉన్నారు. మీరు ఇది నమ్మసత్యం కానీ నిజం, నేను చెప్తుంది అక్షర సత్యం అండి. జనసేన పార్టీ అధ్యక్షులకి, జనసేన పార్టీకి ఈరోజు వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణకి ఈరోజున ఒక్క మీరు అన్నట్టు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ నుండి, మిగిలిన రాజకీయ పక్షాల నుండి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఏదైతే కుల సంఘాల నాయకులు అవ్వచ్చు, సామాజికవేత్తలు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు ఈరోజు చూస్తున్నారు. రైట్. మనతోటి అక్షర సత్యం గారు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. సత్యం గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎలా చూడాలి సత్యం గారు, మొత్తానికి బలమైన ఇన్ఛార్జీలు కావాలని మొదటి నుంచి కూడా జనసేన క్యాడర్ గగ్గోలు పెట్టింది, ఎందుకంటే నాయకుడు స్థానికంగా బలంగా ఉండి అన్ని విధాల సహకారంగా ఉండి ఇష్యూ జరిగినప్పుడు పోరాటం చేసే నాయకుడు కావాలి ఇన్ఛార్జిగా అని అనుకున్న తరుణంలో ఇప్పుడు అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని ఇన్ఛార్జీలుగా ప్రకటించడం మీద జనసేన పార్టీ ఏ విధంగా పురోగతి సాధిస్తుంది అనుకోవాలి? సార్ ఎగ్జాక్ట్లీ సార్, ప్రజలు ఏమి జన సైనికులే కాకుండా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అదే విధంగా జనసేన పార్టీ నడవడం మొదలు పెట్టింది. సరైన ట్రాక్ లో జనసేన పార్టీ వెళ్తుందని సమస్త మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయి సార్. ఎందుకంటే 4 దశాబ్దాలుగా కేవలం 2 కుటుంబాలు పరిపాలిస్తున్నాయి, కానీ ఆ పరిపాలించే వాళ్ళు లేదా పరిపాలించే వాళ్ళకి పెరట్లో ఉన్న వాళ్ళు ఆస్తులు పెరుగుతున్నాయి, రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి, కానీ పేదోడు పేదోడు కింద ఏమైనా ఉన్నాడు, 2 రూపాయల బియ్యం తీసుకున్నాడు ఇప్పటికీ రూపాయి బియ్యం తీసుకుంటేనే ఉన్నాడో వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, మా కర్మ పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఒక ప్రత్యామ్నాయం జనసేన అనే పార్టీ వచ్చింది, స్వతంత్రంగా ఎదగాలి, ఒక రాజ్యాధికారం సాధించాలి అనుకుంటున్న సమయంలో జనసేన తప్పటడుగులు వేస్తున్నట్టుగా జనాలు భావించారు. అది తప్పటడుగులు కాదు, మనం ఇంకా సింగిల్ గా పోరాటం చేయడానికి సరైన బలం లేదు,
మనం తప్పడానికి ఏదైనా పొరపాటు అయితే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అనే ఒక రాక్షస ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోనే వాళ్ళు సమర్థించి వాళ్ళు ఇట్లా చెప్పిన ఒక రాక్షస ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏమన్నా అధోగతి పాదు ఉద్దేశంతో టీడీపీతో సమర్థించుకుంటూ వచ్చారు. ఏదో కులమ వారి నీకు కూడదు కూడదు అనేద చింతామణి నాటలు అన్నట్టుగా ఎంత మంది కాదన్నా గానీ తెలివి తెలుసుకుని బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని చేతులు కూడా కాచారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒక బలమైన ప్రత్యేకతను ఓడించడం కోసం దాన్ని అర్థం చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఇదిగో మేము ఇక్కడ ఒక సీట్ ఇస్తాం అక్కడ ఒక సీట్ ఇస్తాం ఇక్కడ ఒక సీట్ ఇస్తాం మొత్తం